వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. తెలుగుదేశానికి మరో షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్లు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఆ ఉపద్రవం నుంచి కోలుకోక ముందే మరో షాక్ తగిలేలా పరిస్థితి కనిపిస్తుంది. ప్రకాశం జిల్లాలోని అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టుపాటి రవికుమార్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమన్న ప్రచారం మొదలైంది. తెలుగుదేశం పార్టీలో తనకు భవిష్యత్తు లేదని, పార్టీ మారాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి గొట్టుపాటి సైలెంట్ గా ఉంటున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో పలు క్వారీలపై వైసీపీ సర్కారు దాడులు చేస్తుంది. ఇందులో భాగంగానే గొట్టుపాటి క్వారీలపై కూడా దాడులు జరుగుతున్నట్టు తెలిసింది. దీంతో ఈ దాడులు అరికట్టాలంటే, ఆర్థికంగా నిలబడాలంటే రాజకీయంగా వైసీపీలోనే ఉంటేనే బెటర్ అని, టీడీపీలో భవిష్యత్తు లేదని డిసైడ్ అయినట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలో 4 టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి బలపడాలని చూస్తున్న వైసీపీ ఈ మేరకు గొట్టుపాటిని వైసీపీలో చేర్చుకోవడానికి పావులు కదుపుతున్నట్టు తెలిసింది. ప్రకాశం జిల్లాలో మెజారిటీగా ఉన్న సామాజిక వర్గానికి చెందిన గొట్టుపాటిని లాగేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం నల్లేరుపై నడికేనని వైసీపీ పెద్దలు స్కెచ్ గీసినట్లు తెలిసింది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మనవడి బర్త్డే వేడుకల్లో గొట్టుపాటి పాల్గొనడం సంచలనమైంది. ఈయనతో మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని కూడా చర్చలు జరిపినట్టు తెలిసింది. 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టుపాటి తర్వాత టీడీపీలో చేరారు. ఇప్పుడు మాతృ పార్టీలోకి చేరడానికి యోచిస్తున్నట్టు తెలిసింది. వైసీపీలోకి రావాలని గొట్టుపాటిని 3 మంత్రులు బాలినేని, కొడాలి నాని, పేర్ని నాని కోరినట్టు తెలిసింది. మంత్రి బాలినేనికి బాగా దగ్గరైన గొట్టుపాటి ఆయన కోరిక మేరకు వైసీపీలో రావాలా వద్దా అని పునరాలోచనలో పడిపోయినట్టు తెలిసింది.